నమస్తే ఉన్నాయా? కాలువలు క్లీన్ చేస్తున్నారా? అపార్ట్మెంట్ ఎక్కడ అక్కడ మాట్లాడుతున్నారు బిల్డింగ్ ఓకేనా? ఇది ఒకసారి పెట్టింది ఇంపార్టెంట్. నర్సరావుపేట పట్టణంలోని 29-30 వార్డులో అధికారులతో పాటు పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు కాలువలు క్లీన్ చేయడం కానీ, మంచినీటి సమస్య కానీ, అదేవిధంగా ఈరోజు దోమలు నివారించే చర్యలు, అదేవిధంగా కొంతమంది పెన్షన్లు రాలేదని, ఇళ్ళు లేవని, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మేజర్ కాలువ ఏదైతే డ్రైన్ ఉందో, ఈరోజు పెద్ద చెరువు నుంచి ఈరోజు ఆవుల సత్రం పక్కన కట్వా చెరువు, ఈ యొక్క డ్రైన్ నిర్మించమని ఈరోజు ఈ 2 వార్డులో ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పకుండా ఆ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ లేపించి త్వరలో ఆ పనులు ప్రారంభించడానికి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ప్రజా సమస్యల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని, అట్లానే స్పందన కార్యక్రమం ఉంది. ఏదైనా మీకు రేషన్ కార్డుల సమస్యలు కానీ, లేదా ఏదైనా లోకల్ సమస్యలు ఏమైనా ఉంటే, సోమవారం స్పందన కార్యక్రమం ఉంది. స్పందన కార్యక్రమం వచ్చి మీ వ్యక్తిగత సమస్యలను అక్కడ చెప్పుకొని వాళ్ళని ఈరోజు మరి ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రేపు సోమవారం 9 గంటల నుంచి 10 గంటలకి డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమం కూడా తిరిగి చేపడుతున్నాం. మొదట ప్రారంభించాం, అసెంబ్లీ సమావేశాల వలన దాన్ని వాయిదా వేయడం జరిగింది. రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తాం. తప్పకుండా ప్రజలు మీకేమన్నా సమస్యలు ఉన్నా డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా తెలియజేస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో ఈరోజు ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. బట్ అందరికి కూడా మేము సర్వే చేపిస్తాం. ఖచ్చితంగా సర్వే ప్రకారం ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి న్యాయం చేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర సమస్యలు, ఇసుక కొరత ఈరోజు మరి కార్మికులను చాలా ఇబ్బంది పెడుతూ ఉంది, కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఒక పాలసీ ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఒక పారదర్శక తీసుకురావాలని ఇతర రాష్ట్రాలు కూడా స్టడీ చేసి ఒక మంచి పాలసీని తీసుకురావాలి అని చెప్పి ప్రభుత్వం కొంత ఆలోచనలో ఉంది కాబట్టి ఈ యొక్క ఆలస్యం జరిగింది. దయచేసి కార్మికులందరూ కూడా సమన్వయంతో అర్థం చేసుకుంటారని ఈరోజు భావిస్తున్నాను. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, శ్రామికులు మాకు చాలా ముఖ్యం. మా పార్టీకి అంతా ఓటేపించి గెలిపించిన వాళ్ళు. తప్పకుండా కొంత వ్యవస్థను మార్చాలంటే కొంత సమయం, కొంత లోటుపాట్లు, కొంత ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాల్సిన అవసరం ఉంది. మనం తప్పకుండా మీరందరూ కూడా మాతో సహకరించి ఈ కొత్త ఇసుక పాలసీ వచ్చేందుకు సమన్వయం పాటించాలి. ఆల్రెడీ కలెక్టర్ గారు కొంతమందికి పెట్టుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. ఈరోజు నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారు, కొత్త రీచ్లు ప్రారంభించాలని చెప్పి త్వరలోనే వాటిని ప్రారంభించి ఈ ఇసుక సమస్యని రెక్టిఫై చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నారు.